సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యో సుష్ట వేదాంత దంతీశ బృంద సంతాప కేసరి శ్రీమాన్ మల్యాల మౌనీంద్ర గురు విజయతే పరమ పూజ్య ప్రాతస్మరణీయ సద్గురు శ్రీ 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 శివానంద భారతీ స్వాముల వారి యొక్క దివ్య చరణార విందాలకు హృత్పూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, అదేవిధంగా పరమ పూజ్య సద్గురు విద్యానంద భారతీ స్వామివారి యొక్క దివ్య చరణార విందములకు హృత్పూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, వేదికను అలంకరించినటువంటి పూజ్య మహాత్మలకు మాతాజీలకు సాదరపూర్వక ఓం నమో నారాయణ స్వామి తెలియజేసుకుంటూ, పవిత్రాత్మ స్వరూపులారా, మీ అందరికీ డబ్బు ఆశ, మా అందరికీ సమయం పైన ఆశ. ఎందుకంటే ఉపన్యాసం చెప్పేటువంటి వారికి ఎక్కువ సమయం కావాలనుకుంటారు కదా, అది కాకపోతే మరి మహాసభల్లో సమయానుసారంగా మనం నడవలసినటువంటి అవసరం ఉంటుంది. మానవ జీవితంలో ఈ ఆశ అనేటువంటిది అన్ని దుఃఖములకు మూలం. ఆశాశ పరం దుఃఖం, నిరాశ పరమం సుఖం. నీతి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఎంత ఆశను పెంచుకుంటామో అంత దుఃఖపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత ఆశను పెంచుకుంటామో అంత హాయిగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం అనేది పెడుతుంటుంది. ఇదే త్యాగ జీవితంలో ఉండేటువంటి గొప్పతనం. మరి వివేకం, ఈ వివేకం కలిగినటువంటి వారు త్యాగిగా బ్రతకడానికి సన్నద్ధం అవుతారు. ఈ వివేకం లేనటువంటి వారు రాగిగా అంటే ఆశకులోనే నానారత్న లేనటువంటి అవస్థలు పడుతూ ఉంటారు. భగవద్గీత సారం ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మహాత్ములు రెండే రెండు మాటల్లో చెప్పారు భగవద్గీత సారాన్ని. త్యాగీ భవ యోగీ భవ అని భగవద్గీత సారం ఏంటండి అంటే, త్యాగీ భవ యోగీ భవ. చూసారా, అంటే త్యాగి అయి యోగి కమ్మంటుంది. త్యాగం లేనటువంటి వాడికి యోగం అనేటువంటిది పట్టుబడదు. అందుకే కైవల్యోపనిషత్తు చెప్తూ ఉంది, న కర్మ నాన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసుః. న కర్మ న ప్రజయ న ధనేన. ఈ ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి కర్మలు చేస్తున్నా చెప్పండి, రకరకాలైనటువంటి కర్మలు చేస్తున్నారు. ఆఖరికి రకరకాలైనటువంటి యజ్ఞాలు చేసి ప్రాచీనమైనటువంటి వారు స్వర్గాది సుఖాన్ని అందుకోవడానికి కూడా ఆశపడుతూ వచ్చారు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విషయం, వారు కూడా మరలా ఏమవుతారు, ఆ పుణ్యం కాస్త తరిగిపోయిందంటే మరలా ఈ మానవ జన్మకి రావాల్సిందే. అందువలన ఎక్కడికి పోయినప్పటికీ ఆశతో వెళ్ళేటువంటి వాడికి అవస్థలు అనేటువంటివి తప్పవు. అందువలన నా కర్మ నా ప్రజయ, ఎంతమంది సంతానం ఉన్నా ఎంతమంది బంధుమిత్రులు ఉన్నా వీటి వలన కూడా ప్రయోజనం అనేటువంటిది లేదు. నా ధనేన, ప్రపంచంలో ఎంత సంపాదించినా దానివల్ల కూడా సుఖం అనేటువంటిది లేదు. మీకు సుఖం ఎక్కడ వస్తుంది అనేటువంటి విషయానికి, ఆశ తెగినప్పుడే సుఖం వస్తుంది, ఆశలో బ్రతుకుతున్నంతసేపు సుఖం లేదు అనే దానికి మీకు మన జీవితంలో ప్రత్యక్షమైనటువంటి ఒక తార్కాన్ని చెప్తాం. పగలందరూ అందరూ ఆశలకై అవస్థలు పడుతూ ఉంటారు కదా. పగలు లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు అందరూ పడేది ఏమిటి,
ఆశతో అవస్థలు పడుతున్నాం. అది కావాలి, ఇది కావాలి, అది అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలని ఈ విధంగా ఆశలతో పరుగులు తీస్తూ ఉన్నారు. అర్థమైందండి? ఆ ఆశలే గుర్రాలు. ఆశల గుర్రాలైతే మనం పరుగులు తీయడం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ విధంగా జరుగుతుంది. అన్ని ఆశలు ఉడిగిపోతాయి. ప్రతిరోజు మనకు ఉడిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడో చెప్పండి, మీ అందరూ ఎప్పుడు పోతున్నాయండి? ప్రతిరోజు నిద్రలో ఎవరికైనా ఆశ ఉంటుందా? ఏమండి, గాఢ నిద్రలో ఎవరైనా ఆశపడుతున్నారా? ఆశపడకుండా అంటే ఆశకు కూడినటువంటి మనస్సు ఏదైతే ఉందో, కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ శ్రద్ధ ధృతి రధృతి హ్రీర్ధీర్భీరిత్యేతత్ సర్వం మన ఏవా, ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. మనస్సు యొక్క వికారాలు ఇవన్నీ కూడా ఆ విధంగా మనస్సులో వికారమైనటువంటి ఆశాదులు ఎప్పుడైతే నశించాయో, అవి అజ్ఞానం నుండి విలీనమైనాయో, అప్పుడు అందరూ హాయిగా ఉన్నారా? ఎవరైనా దుఃఖపడేవారు ఉన్నారు? ఏమండి, ఇక్కడ ఏమైనా ఈ సాగుబడిలో ఎవరైనా దుఃఖపడుతూ ఉంటారా? బల్లారులు ఎవరైనా బాధపడుతూ ఉంటారా? ముట్టకాళ్ళు ఎవరైనా ఏడుస్తూ ఉంటారా నిద్రలో? ఆ స్వప్నాల్లో అయితే ఆ దుఃఖాలు బాధలు అనేటువంటి ఉండొచ్చు, కానీ నిద్రలో ఎవరికీ లేదు. ఎందువల్లండి లేదు? ఆశ లేదు. ఆశకు స్థానమైనటువంటి, ఆశకు విషయమైనటువంటి మనస్సు లేదు. అందువల్ల ఎక్కడ ఆశ తెగిందో, ఎక్కడ మనస్సు యొక్క సంకల్ప వికల్పాలు నశించాయో, అక్కడ హాయిగా ఉంటూ ఉన్నాను. అందువల్లనే ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అంట. ధ్యానం నిర్విషయం మనః. ఎక్కడ మనస్సులో సంకల్ప వికల్పాదులన్నీ నశించిపోతాయో, ఎక్కడ కేవలమైనటువంటి పరమాత్మ స్వరూపమే, నిర్విషయమైనటువంటి పరమాత్మ ఎక్కడ ధ్యేయంగా మిగులుతుందో, అక్కడ సుఖమే సుఖం తప్ప దుఃఖం ఉండడానికి ఆస్కారం అనేటువంటిది లేదు. కానీ ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి? ఆశయా వర్ధతే జంతు కర్మణా బహుచింతయ ఆయుక్షేణం నిజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు. ఈ మధ్యలో ఒక డాక్టర్ గారి దగ్గరకు ఒక కేసు వచ్చిందన్నమాట. పాపం నిరుపేదలు, ఏమీ లేనటువంటి వారు. ఏమీ లేదంటే అన్నీ ఉండినాయి, అన్నీ పోగొట్టుకున్నారన్నమాట. ఆ వ్యక్తికి ఏంటంటే లాటరీలు కాసేటువంటి అలవాటు అన్నమాట. లాటరీ టికెట్లు కాసి 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 ఆశతో ఎప్పుడైనా నాకు లక్షలో కోట్లు రాకుండా పోతాయి అనేటువంటి దృష్టితో ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మొత్తం పోగొట్టుకున్నాడు. చివరికి వచ్చింది ఏంటంటే ఈ ఆశతో హార్ట్ అటాక్ వచ్చింది. పాపం ఇంకేముందండి, సంపదలు ఉంటే బంధువులు మిత్రులు అందరూ ఉంటారు, అన్నీ పోయినాయి. అన్నీ పోయిన తర్వాత ఎవ్వరూ పలకరించే వాళ్ళు లేరు. అర్ధరాత్రి పూట హార్ట్ అటాక్ వచ్చింది. పాపం భార్య చేతుల మీద పట్టుకొని ఏ ఆటోనో పిలుచుకొని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళింది పెద్ద డాక్టర్ దగ్గరికి. డాక్టర్ గారు దగ్గర తీసుకెళ్ళి, మా డాక్టర్ గారు మా భర్తకి ఏ విధంగా అయింది, మీరే రక్షించాలి, మీరే కాపాడాలంటే, లేదమ్మా 5 లక్షలు అవుతుంది, ఇమీడియట్గా హాస్పిటల్లో ఆయనకు ఆపరేషన్ చేయాలి, 5 లక్షలు అవుతుందమ్మా. 5 లక్షలు కాదు డాక్టర్ గారు, 5 రూపాయలు కూడా నా దగ్గర లేదు, దయచేసి మీకు కాలు పట్టుకుంటాను, ఎట్లా ఒక లేక మా భర్తను బతికించండి అంటుంది భార్య. ఆయన అన్నాడు, లేదు లేదమ్మా, కనీసం 2 లక్షలే ఇస్తే కానీ ఈ ఆపరేషన్ నేను చేయలేమన్నాను. చెప్పాను కదా డాక్టర్ గారు, 2 రూపాయలు కూడా నా చేతిలో లేదు, ఆటో వాడిని కూడా బతుకున్నాడు తీసుకొచ్చాను, నా దగ్గర ఏం లేదు, మొత్తం కోల్పోయేటట్టు చేశారు మా భర్త గారు, ఈ విధంగా అయ్యిందని చెప్పాను. అన్ని రకాలుగా చెప్పినా ఆఖరికి డాక్టర్ గారు అన్నారు, అమ్మా నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు, ఏమీ లేని బీదరాల్లాగా ఉన్నావు, నిన్ను చూస్తేనే తెలుస్తుంది, అందువలన 1 లక్ష రూపాయలని ఇస్తే మొత్తం వైద్యానికి కావాల్సినటువంటివన్నీ ఏర్పాటు చేసి ఏదో అలా చేస్తాను అన్నాను. అయ్యో డాక్టర్ గారు, 1 లక్ష రూపాయలంటే నీకు తక్కువ కావచ్చు, నాకు చాలా ఎక్కువ, ఎక్కడి నుంచి వస్తాయని ఆయన చిరాకుతాన్నాడు. నీ మంగళసూత్రం అమ్ముకొని తీసుకురామా. ఆమెకు వెంటనే మెరుగులాగా ఆలోచన వచ్చిందనమాట. వెంటనే మంగళసూత్రం తాకట్టు పెట్టి 1 లక్ష రూపాయలు తెచ్చి డాక్టర్ గారికి ఇచ్చి హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకొని కేర్లో పెట్టారు. వాడు అదృష్టం పడినట్టుంది. వెంటనే 10 లక్షలు లాటరీలో వచ్చినట్టు మర్నాడు వార్త వచ్చిందండి న్యూస్ పేపర్లో. 10 లక్షలు లాటరీలో వచ్చినట్టు వార్త వచ్చింది. వార్త ఎప్పుడైతే న్యూస్ పేపర్లో వచ్చిందో అందరూ లైన్ క్యూ కట్టారండి హాస్పిటల్ దగ్గర. వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న, ఇంకొక ఆయన మొత్తం. ఎందుకంటే ఈ శుభవార్త ఆయన చెప్తే మనకి ఏదైనా లాభం వస్తుంది వాళ్ళ ఆశది. చూసారా, ఈ విధంగా అందరూ ఇచ్చారు. తెల్లవారేసరికి హాస్పిటల్లో అర్ధరాత్రి పూట ఎవరు లేకుండా పోయారు. రాత్రి ఆపరేషన్ జరిగింది, కేర్లో ఉన్నారు.
ఆయన ఎవరు చూడటానికి కూడా పంపించడం లేదు. ఈ విధంగా ఉంది. ఆ డాక్టర్ గారికి వచ్చి వీళ్ళు కాలు వేళ పెట్టుకున్నారు. డాక్టర్ గారు, నన్ను ఒక్కన పంపించండి, ఒక్క మాట చెప్పేసి వచ్చేస్తాను. ఏంటయ్యా, నేను జాయిన్ చేయడానికి ఒక్క రాలేదు, ఈరోజు వరుస క్యూ వచ్చింది, ఏం విషయమో ఏదో చెప్పండి, ఆ విషయం ఏమిటో చెప్పండి అన్నాడు. ఒక ఆయన మెల్లకి చెవిలో ఉంచాడు, డాక్టర్ గారు ఇంకోరు ఎవరు చెప్పొద్దు, ఆయనకి లాటరీలో 10 లక్షలు వచ్చిందని ఒక్క మాట చెప్పేసి వస్తాను అన్నాడు. పంపలు ఉంచావయ్యా, ఆయనకి 10 లక్షలు వచ్చిందని కానీ ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చెప్పావనుకో, మళ్ళా చావు చేస్తాడు, మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, చచ్చిపోతాడు. అందువల్ల ఆ చావు కబురు ఏదో నేనే మెల్లగా చెప్తానని డాక్టర్ గారు వాళ్ళందరినీ పొమ్మని చెప్పాడు. పాపం అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు బుర్ర తిరుగుతున్నాను, చా కర్మ, అదే నిన్నొచ్చుండే ఆ 10 లక్షలు నాకు 5 లక్షలు వచ్చేది ఈ ఆపరేషన్కి, నా కర్మ ఇట్లా అయిపోయింది, ఒక లక్ష ఒప్పేసుకున్నాను, ఆపరేషన్ కూడా చేసేసినాను, ఇంక ఇప్పుడు ఏమని అడుగుతాను, అయినా ట్రై చేస్తాననుకోండి. డాక్టర్ గారు మహా ఆనందంగా మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, ఏం చేసుకుంటా, ఎట్లా ఉంటా, ఏంటి, ఏం ఇంత దుస్థితికి ఎట్లా జరిపోయినానండి, ఏం చేస్తాను, నా కర్మండి, ఎన్ని జీవితం అంతా లాటరీ కాసి 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 మొత్తం డబ్బు పోగొట్టుకున్నాను, ఆఖరికి ఏదో దేవుడిలాగా నా ప్రాణం మీరైనా రక్షించారు, 1 పైసా ఆ 1 లక్ష రూపాయలకే ఈ విధంగా చేశారు, లేకపోతే 5 లక్షలు మీకు కట్టవలసి వచ్చింది అని ఈ విధంగా అన్నారు. అనేసరికి డాక్టర్ గారు అన్నారు, పోనీలయ్యా ఎప్పుడైనా 1 లక్షలు వస్తే మనం నాకు 1 లక్ష ఇస్తాం అన్నా. అదేం డాక్టర్ గారు, మీకేమిటో ఇంకెవరికి ఇస్తాను, మీరు నాకు ప్రాణ రక్షి పెట్టారు కాబట్టి ఎంత వచ్చినా మీకు 50-50 అన్నారు. ఏమయ్యా 5 లక్షలు వస్తేనో అన్నాడు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇంక చెప్పేది ఏముంది, 5 లక్షలు వచ్చినా 50-50 అండి అన్న. 10 లక్షలు వస్తేనో అన్నాడు డాక్టర్ గారు, ఉగిపోతున్నాడు అండి. 10 లక్షలు వస్తేనన్నాడు డాక్టర్ గారు, మీ మీద ఒట్టు 50-50 అండి అన్నాడు. ఆ ఒట్టేసిన చెయ్యి అట్లే నింతి మీద ఉంది, బస్ పాస్ రాస్తాలా, డాక్టర్ గారు కూలిపోయాడు, కింద పడిపోయాడు అన్నమాట. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందండి. చూసారా ఆశ ఎంత అవస్థ పెడుతుందో చూడండి. ఇది పరిస్థితి అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ ఆశలండి, ఎందుకంటే ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ అయిపోయింది కదండి. ఆధునిక యుగంలో ఆశల యొక్క ఆ వ్యూహాలు బాగా పెరిగిపోయాయి అన్నమాట. ఈ మధ్య ఒక ఆయన ఏం చేశాడంటే బాగా ఆశపోతుంది అన్నమాట, ఆశపోదు. ఆయన ఏమనుకున్నాడంటే దేవుణ్ణి ఎప్పుడైనా ఒకటే కోరేవాడండి, స్వామి నాకు ఇంకొక జన్మ అండి ఉంటే అందరూ నాకు పెట్టాలి తప్ప నేను ఎవరికి పెట్టే పని లేకుండా నన్ను గుర్తించు అని కోరుకునేవాడు. ఏంటంటే ఆయన కోరిక, దేవుడా నాకు ఇంకొక జన్మ ఉందంటే అందరూ నాకే ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, నేను మాత్రం ఎవ్వడికి ఒక పైస ఇచ్చే పని లేకుండా ఉండే జన్మ నాకు ఏమన్నాడు. వాడు ఆ ఊర్లో అడుక్కునేవాడిగా పుట్టాడు, అడుక్కునేవాడిగా. చూసారా ఇప్పుడు ఏంటంటే అడుక్కునేవాడిగా అందరు ఇస్తారు, ఎవడా వాడు ఎవరికైనా ఇస్తారా, అడుక్కునేవాడు వాడే అడుక్కునేవాడు అయితే ఇంకెవరికి ఇస్తాడు. అందువల్ల వాడు పూర్వజన్మలో మంచి కోటీశ్వరుడే. లోభం అనమాట, ఎవడైనా వచ్చినమ్మా పైసలు అడుగుతున్నారే, ఆ ధర్మానికి అడుగుతున్నారు, ఇంకో సత్య అడుగుతుందని అడుగుతున్నారా, సార్ ఆ అన్నదానం అడుగుతున్నారు అనుకో, వాడు చికాకు పడలేక దేవుడు మొక్కున్నాడు, స్వామి వచ్చే జన్మలో నేను ఎవ్వరికీ ఏమి పెట్టే పని ఉండకూడదు, అందరూ నాకే పెట్టే పని ఉండాలని. అందువల్ల వాడు పెట్టించుకునేవాడుగా బెచ్చగాడుగా పుట్టాడు అనమాట. చూసారా ఇది పరిస్థితి అనమాట. ఆశ ఆ విధమైనటువంటి అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. ఇటువంటి అనర్థమైనటువంటి కోరికలు మనం కోరుకోకూడదు. ఇంకోటి ఏం చేశాడో తెలుసండి, వాడు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్నాడు అనమాట. ప్రతి నెల జీతాలు ఇవ్వాలి కంపెనీలు నడుపుతూ వాడికి ఒక ఆలోచన వచ్చింది, స్వామి ఇంకో వచ్చే జన్మంటూ నాకు ఉంటే నా కంపెనీలో అందరూ పని బాగా చేయాలి, నా కంపెనీకి అందరూ రావాలి, అందరూ పని చేయాలి, అందరూ పని చేస్తూ కూడా నాకే ఇంకా డబ్బులు ఇచ్చి వెళ్ళాలి తప్ప నేనెవరికి డబ్బిచ్చే పని లేనటువంటి జన్మ నాకు ఇమ్మన్నా. ఏమండి ఇది ఎంత విడ్డూరమైనటువంటి, ఎక్కడైనా ఉందమ్మా, ఎక్కడైనా ఉందా అయితే చెప్పండి. భగవంతుడు సర్వజ్ఞుడండి, సర్వశక్తిమంతుడు. మనమైతే అటువంటి జన్మలో అటువంటి కర్మలు మనం ఇవ్వలేం కానీ భగవంతుడు ఎవరికి ఏదుకోకుండా దాన్ని తగినట్టు తదాశ చేస్తాడు. ఇప్పుడు ఫ్యాక్టరీ మేనేజర్లుగా ఉండేటువంటి ఎండీలుగా ఉండేటువంటి వాడు ఈ విధంగా కోరుకున్నాడు, ఏంటండి అందరూ నా ఫ్యాక్టరీలో పని చేయాలి, అందరూ నాకే ఇచ్చిపోవాలి, నేను వాళ్ళకి ఒక్క పైసా ఇచ్చే పని లేనటువంటి పరిస్థితుల్లో నాకు జన్మ ఇమ్మన్నాడు. వాడు ఎక్కడ పుట్టాడు తెలుసండి, సులభ కాంప్లెక్స్లో పుట్టాడు. సులభ కాంప్లెక్స్ తెలుసా మీకు, గవర్నమెంట్వి, అదేవిధంగా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఉంటాయి కదండి, బాత్రూంలో లిటర్లో అక్కడ కూర్చొని సిట్టింగ్ వచ్చే జాబ్ వచ్చిందండి వాడికి. అందువల్ల ఏంటండి అందరూ వాడు ఫ్యాక్టరీకి వెళ్తారండి, బస్ స్టాండ్కి వచ్చిన వాళ్ళు, రైల్వే స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు అందరూ ఆయన ఫ్యాక్టరీకి వెళ్తారు, అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటారు. వచ్చి మరి ఏం చేస్తారు, 1 రూపాయి 2 రూపాయలు
వాడు తట్లోనే పుట్టుకొని వేసిపోతుంటారన్నమాట. చూసారా, ఒక ఫ్యాక్టరీకి ఎండీగా ఉండేటువంటి వాడు ఈ అనంతమైనటువంటి ఆశకు లోబడి అందరూ నాకు పెట్టాలి, నేనెవరికి పెట్టకూడదని దుర్బుద్ధి పెట్టుకుంటే వాడు ఎక్కడ పుట్టాడండి? సులభ కాంప్లెక్స్ లో అందరి చేత పెట్టించుకునేటువంటి ఆ మలమూత్రాలు బొమ్మ దగ్గర పుట్టాడన్నమాట. చూసారా, అందువల్ల ఆశాశ పరం దుఃఖం నిరాశ పరమం సుఖం. చూడండి, ఆశ చేత భద్రమైపోతున్నాం. ఏమయ్యా, ఇదిగోండి మా విద్యానంద భారతి స్వామి వారు, మా శివానంద స్వామి వారు ఇంత పెద్ద సభను ఈ గ్రామంలో ఏర్పాటు చేశారు, ఏమయ్యా నువ్వు రాలేదంటే వాడు ఏం చెప్తాడండి, మా మనముడికి పెళ్లి జరగబోతుందండి, 85 ముసలి వాడు చెప్తాడనమాట. మా మన ఆయన ఏమి ఎక్కడ కదిలే పరిస్థితుల్లో ఉండడు, ఆయన మా మనముడికి పెళ్లి ఉందండి వచ్చే నెలలో, అందువల్ల రాలేకపోయానని ఒక ఆయన చెప్తాడు. ఇంకొక ఆయన అడిగితే మా ఇంట్లో కూడా చచ్చారండి అందువల్ల రాలేకపోయినాను అంటాడు. ఇంకొక ఆయన అంటాడు నాకు ఉద్యోగం ఉందండి, నాకు వ్యాపారం ఉందండి అందువల్ల రాలేకపోయినాను అంటాడు. ఏది శుభమున్నా రాలేదు, అశుభమున్నా రాలేవు, ఏ కష్టం ఉన్నా రాలేవు, ఏ సుఖమున్నా రాలేవు, నీ ఇంట్లో వచ్చేది ఎప్పుడు? దుఃఖమే సుమిరన్ సబుకరే సుఖమే కరే నోయి జో సుఖమే సుమిరన్ కరే దుఃఖ కాహే కోయి. కబీర్దాస్ ఎంత మంచి మాట చెప్పాడో చూడండి. మనం ఈ ప్రపంచ విషయాల్లో, ఈ ప్రపంచ వలయంలో చిక్కుకుపోయి మంచికైనా చెడుకైనా, ఏ శుభానికైనా అశుభానికైనా, దుఃఖానికైనా సుఖానికైనా, దేనికైనా ప్రపంచ ఆ సుఖ దుఃఖాల్లో లోబడిపోయి పరమార్థ సుఖం వైపు మనం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోతున్నామని కబీర్దాస్ ఒక మాట అన్నాడు. దుఃఖమే సుమిరను సబ్బుకరే, దుఃఖాలు వస్తే అందరూ భగవంతురా నాకు కష్టం వచ్చింది, కష్టం వస్తే ఏంటి ఏం చేస్తారు, సంకటం వస్తే వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ ఏడుపండ్లు ఇస్తారు కదండి, ఆ విధంగా ఉంటారు. సుఖమే కరే నోయ్, మానవుడి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే అన్నీ బాగా సాగుతుంటే అంతా నా ప్రజ్ఞ, అంతా నా శక్తి, అంతా నా మేధస్సు, అంతా నా పవర్ అంటాడు. అదే ప్రతికూలంగా సాగింది అనుకోండి, కష్టాలు దెబ్బలు దెబ్బ మీద దెబ్బ తగిలింది అనుకోండి, దేవుడు నా బాధ ఇంత చేశాడు అన్నాడు. ఏమైనా ధర్మం చెప్పండి, అనుకూలంగా సాగితే అంతా నా శక్తి నా ప్రజ్ఞ అంటాడు, ప్రతికూలంగా సాగితే దేవుడు చేస్తాడు. అంటే దేవుడు వీడికి ఎప్పుడు దెబ్బ తినిపించడానికి కష్టాలు పెట్టడానికి ఉన్నాడు, సుఖాలన్నీ వీడు సంపాదించుకుంటున్నారు. ఇది మానవుడికి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. ఎందుకో తెలుసా, తను తెలుసుకోవడానికి, తన స్వరూపాన్ని తను తెలుసుకోవడానికి. అంతేగాని ఎవడి మీద ఎత్తు మీద చెయ్యి వేయడానికి, ఎవడి మీద దోషారోపణ చేయడానికి, తాను అహంకరిస్తూ అజ్ఞానంలో పడి జన్మజరా మృత్యు ప్రవాహ రూపంలో పడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి దీనికే భగవంతుడు మనకి ఈ జన్మనివ్వలేదు. అందువలనండి, సుఖమేన కరేన కోయి, సుఖంగా ఆనందంగా ఉంటే ఎవరు భగవంతుడు తలుచుకోరు. కష్టం వచ్చినప్పుడే వెంకటరమణను తలుచుకుంటారు, భగవంతుని తలుచుకుంటూ ఉంటారు. కానీ కబీర్దాస్ ఏం చెప్తున్నాడు చూడండి, జో సుఖమే సుమిరను కరే దుఃఖ కాహే కోయి. ఎప్పుడు హాయిగా ఆనందంగా మన జీవితం ముందుకు సాగుతూ ఉందో అప్పుడు అనుకోగలం, ఆహా నా గురుదేవుని యొక్క దివ్యానుగ్రహంతో, భగవంతుని యొక్క దివ్యానుగ్రహంతో, నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో, పెద్దల యొక్క ఆశీర్వాదంతో, ఆ భగవంతుని కృపాకటాక్షంతో నా జీవితం ఆనందంగా హాయిగా సాగుతూ ఉంది అంత. అందుకే కన్నడలో పురంధరదాసు ఒక మాట అన్నాడు, నన్న విందర అపచారు నేను విందర ఉపచారం అన్నాడు. ఎంత సూక్ష్మంలో చెప్పాడు మోక్షాన్ని చెప్పండి. అసలు భక్తి భక్తి అంటాం కదా, అసలు శరణాగతి శరణాగతి అంటాం కదా, అసలు జ్ఞానం భగవంతుని తెలుసుకునే జ్ఞానం అంటాం కదా, ఏమిటి భగవంతుని తెలుసుకునే జ్ఞానం అంటే అంతా నాది 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 అనుకుంటున్నాం మనం. ప్రపంచంలో అంతా నాదే కావాలి నాకే కావాలి అనుకుంటున్నామే. ఆ విధంగా ఈ ప్రపంచంలో పరమాత్మ వస్తువుగా ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని అంతా నాది నాది అనుకోవడమే భగవంతునికి మనం చేసే అపచారము. దీనికి కారణం ఏంటండి, ఆశ ఆశ నిన్నదిందరూ ఉపచారం, స్వామి అంతా నీదే నీదే నీదే, భగవంత అంతా నీదే, అంతా నీదే నీదే అనుకొని మనం ఈ జీవితాన్ని ముందుకు సాగించడం అనేటువంటిది భగవంతుడికి మనం చేసే ఉపచారము పూజ అని తెలియచేయబడుతుంది. అందువల్ల ఏంటంటే ఆ విధంగా మనం అంతా సర్వేశ్వరునిదే, ఆ సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మదే ఈ జగత్తంతా. మయా తమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాన్ని నిజాహంతే శోభస్థిత మయా తమిదం సర్వం. భగవంతుడు ఏమన్నాడు, ఈ చరాచర జగత్తంతా ఈశావాస్య నిదకం సర్వం,
ఈ చరాచర జగత్తంతా ఈశ్వరుని చేత ఆచ్ఛాదింపబడింది. అది అర్థమైనా ఎత్తించ జగత్యాం జగత్తు, ఈ జగత్తులో ఏ అనువైన ఉందంటే అంత పరమాత్మే. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పాయి, అనవరణీయ మహతోమనీయ. అందువల్ల మనం పీల్చే గాలి, మనలో ఉండేటువంటి ఉష్ణోగ్రతతో ఉండేటువంటి అగ్ని, ఈ శరీర చర్మాలతో కూడినటువంటి ఆ భూమి మొత్తం, ఇవన్నీ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం కూడా భగవంతుడిదే, ఈ సృష్టి అంతా భగవంతుడిదే. అందువల్ల అంతా ఆయనదనే భావంతో ఉండి ఆయన్ని పట్టుకుంటే మామేకం శరణం వ్రజ అహం కా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాస్టర్. కాబట్టి ఆ విధంగా సర్వము నేనే, సర్వము నాదే ఉంది, నేనే ఉన్నాను. అందువల్ల నన్ను పట్టుకొని నీ ఆశలను తెంచుకొని సర్వ కామలను విడిచిపెట్టి నన్ను శరణాగతిని పొందితే తప్పనిసరిగా నీవు ధరిస్తావు అనేటువంటి విషయాన్ని భగవంతుడు తెలియచేస్తున్నా. మనం ఏం చేస్తున్నాం, రెండు చేతులు వాళ్ళు పట్టుకొని ఆశపడుతూ రెండు చేతులు వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప, ఆశను తుంచుకొని వెయ్యి చేతులు వాడిని ఆరాధించడానికి మనం సన్నద్ధం కాలేకపోతున్నాం. అందువల్ల ఈ విషయాన్ని బాగా తెలుసుకొని జీవితంలో ఆశ వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు భక్తుల లక్షణాల్లో చెప్పాడు, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమ నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. నిర్మమ నిరహంకార మమకారము అహంకారము వీటన్నింటినీ తెలుసుకొని మన ఆశా వ్యామోహాన్ని తుంచుకొని భగవంతుని యొక్క శరణాగతిని పొంది ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి సద్గురు యొక్క శరణాగతిని పొంది మనం ధరించాలని, అట్టి శక్తిని శ్రద్ధను ఈ వేదికపై ఉండేటువంటి మహాత్ములందరూ మీ అందరికీ అనుగ్రహించాలని, ఆ సర్వేశ్వరుని యొక్క కృపాకటాక్షాలు మీ అందరి ఎందు సర్వదా ఉండాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ విరమిస్తూ ఉన్నాం. హరి ఓం.